నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ తో భేటీ అయ్యారు ఎమ్మెల్యే చింతవనేని ప్రభాకర్. ఈ భేటీకి చాలా ప్రాధాన్యత నెలకొందని చెప్పాలి. కొన్ని అరాచక శక్తులు ఇటీవలే జనసేనలో చేరాయని కీలక ఆరోపణలు చేశారు ఆయన. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే వాళ్ళు పార్టీలో చేరారని ఆరోపించారు కూడా. ఇదే విషయంపై ఆయన పవన్ తో చర్చించారని తెలుస్తోంది. ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న డిప్యూటీ సీఎం పవన్ పర్యటన సమయంలోనే ఈ భేటీ అయితే జరిగింది. అయితే చింతమనేనితో పాటు జనసేన నేత ఆదిశేషు పవన్ ను కలిశారు. అరాచక శక్తులు నిన్నటి వరకు ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాని ఈ గ్రామాలను ఎవరైతే దురుసుగా పరిపాలన చేశారో వాళ్ళే కొంతమంది జనసేన పార్టీ కండవగప్పుకొని ఆ ముసుకులో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాల్ని నేను తప్పకుండా వాళ్ళ పార్టీ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ నాయకత్వంతో కూడా మాట్లాడి ఇలా వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి వస్తే వచ్చారు. కానీ పెన్షన్లు పంచేదానిలో వాళ్ళకి ఏం సంబంధం అని అడుగుతున్నాం మేము. వాళ్ళు ఏమన్నా కూటమి ప్రభుత్వానికి ఓట్లు అడిగారా? కూటమి ప్రభుత్వం పక్కన ప్రచారం చేశారా? నువ్వు ఈరోజు అవకాశం లేదు కాబట్టి కూటమి తప్ప ఈ రాష్ట్రానికి వేరే దిక్కు లేదు కాబట్టి వెళ్ళి మా కూటమి పార్టీలోనే ఓ పార్టీలో జాయిన్ అయ్యావు. జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయినట్టుగా ఉండాలి తప్ప ఇలా గ్రామాల్లో గొడవలు పెట్టి ఇబ్బంది పెడదాం, ఇబ్బందికి గురి చేద్దాం, భౌతికంగా దాడులు చేస్తాం అనేటువంటి సంస్కృతిని కనుక విడనాడకపోతే చట్టం కనుక చేయాల్సిన పని చట్టం కూడా చేయకోకుండా మెత్తక వైఖరి అవలంబిస్తే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం అవుతాయి. తప్పనిసరిగా మా పార్టీ దృష్టికి మా కూటమి పార్టీ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఈ విషయాలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తాం. ఏదేమైనా ఆనాడు ఎవరైనా వీళ్ళు ఆ రోజున ఈ కూటమి నోడిపోవటానికి ప్రయత్నం చేసిన వ్యక్తులే ఈరోజు మళ్ళీ అధికారం చలాయిస్తాను అంటే అది సాధ్యపడే విషయం అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలాంటి పద్ధతులు మానుకోకపోతే మాత్రం భవిష్యత్తులో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. గత నెలలో పెన్షన్ రోజు కూడా ఇలాంటి గొడవ జరిగింది, మీ పార్టీ దృష్టికి కూడా తీసుకొచ్చారు? మేము పార్టీ దృష్టికి తీసుకుని వెళ్ళాం. ఏదో నేను కాక మనం జాయిన్ అయ్యారు కదా పోనీలే అని చెప్పి వదిలిపెట్టాం. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాం, అందరికీ తెలియపరిచాము. మరలా పరిస్థితి పునరావృతమైంది, మేమే పంచుతాం, మా నాయకులు మా కార్యకర్తలే పంచుతారు. మా అన అంటే మా కూటమి వాళ్ళే. వాళ్ళు కూటమి ఇప్పుడు కావచ్చు, కానీ వాళ్ళు ఎదరుండి పెంచే అంత రైట్ వాళ్ళకి లేదు. కూటమిలో వాళ్ళకి ఎక్కడ మనుగడ లేక కూటమి అని చెప్పుకుని ఆ జెండా కప్పుని తిరుగుతున్నారు తప్ప నిజంగా వాళ్ళు కూటమి పనిచేశారా అని అడుగుతున్నాం. ఒక ఎలక్షన్కి మాతో పనిచేసిన తర్వాత నువ్వు మాట్లాడే హక్కు ఉందో తప్ప నువ్వు పని చేయకోకుండానే నువ్వు దెబ్బలాడి మేమే పంచుతాం, మేము జనసేన అని అంటాం, అది భావ్యమా అని అడుగుతున్నాం. వచ్చినోడు వెనకమాలు ఉండాలి. మైండ్ గేమ్ జరుగుతుందా అంటే మనం చూస్తూ ఉంటే నిద్రపోతూ ఉంటే జరుగుతుంది. మనం నిద్రపోతున్నాం అనుకో జరుగుతుంది. ఇది ఇంత చిన్న విషయం కాదు, దీన్ని సీరియస్గానే ఉభయ పార్టీలు ఏం చేయాలి దీని మీద అనేది త్వరలోనే నేను వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. స్వయంగా నేనే దీని మీద ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుందని చెప్పి తెలియపరుస్తాం. చాలామంది పార్టీలు మారుతున్నారు, మారిన వాళ్ళు మా యొక్క కూటమి కమిట్మెంట్ ఏదైతే ఉందో దానికి లోబడి పనిచేయాలి.